దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, ఈనాటి సువిశేష పట్టణంలో విశ్రాంతి దినమున ఒక జలోదర పీడితుడు రోగి అక్కడ ఉంటే వారందరూ కూడా కాచుకొని ఉన్నారంట. యేసు ప్రభు ఏం చేస్తారా, స్వస్థపరుస్తాడా? స్వస్థపరిస్తే విశ్రాంతి నియమమును పాటించలేదు అని అతను నిందించవచ్చు. స్వస్థపరపకపోతే ఇతనేం కరుణామయుడు అని కూడా నిందించవచ్చు అంటూ వారు ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా విచిత్రమైనటువంటి మనుషులు కదా, విచిత్ర మనుషులా కానే కాదు, మనకన్నా విచిత్రమైన మనుషులైతే కాదు అనుకుంటాం. కానీ చాలాసార్లు మనం కూడా మనకు తెలియకుండానే వీరి వలె ప్రవర్తిస్తూ ఉంటాం. ఎవడు ఎప్పుడు తప్పు చేస్తాడా, ఎప్పుడు తప్పుకు దొరుకుతాడా, ఎప్పుడు పట్టుకుందామా, దేవుని యందు ప్రియులారా. కానీ ఈ రోజున ఆ విషయం మాట్లాడడం లేదు, ధ్యానించడం లేదు, కానీ ఆ యేసు ప్రభుని కరుణ గురించి మనం మాట్లాడుకోవాలి, ధ్యానించుకోవాలి. దేవుని యందు ప్రియులారా, వారందరూ అలా దుష్ట చూపులు చూస్తున్న గుండె లోతుల్లో కపటత్వాన్ని ఉంచుకొని ప్రభుని ఎప్పుడు పట్టుకుందామని ఎదురు చూస్తున్న ప్రమాదము ఎదురుగా ఉంది, ప్రమాదము పొంచి ఉంది, నిందలు పొంచి ఉన్నాయి, అవమానాలు పొంచి ఉన్నాయి, సిలువ మరణం పొంచి ఉంది అని తెలిసినా కూడా అని అంటున్నాడు. అతన్ని పిలిచి తాకి స్వస్థపరిచి పంపివేసి అప్పుడు మాట్లాడుతున్నాడు, ఏమయ్యా మీలో ఎవరైనా మీ పిల్లవాడు లేదా మీ గాడిద ఒక ఆవు ఎద్దు పడితే గోతిలో విశ్రాంతి దినము రేపు వస్తాను ఆగమ్మా అంటావా? విశ్రాంతిని పక్కన పెట్టి దేవుని చట్టాలను పక్కన పెట్టి నా బిడ్డ, నా జంతువు, నా గాడిద, నా ఎద్దు, నా ఆవు అని వెంటనే నీవు ఎలాగైతే నీ బిడ్డ మీద నువ్వు ప్రేమ ఎలా కనబరుస్తావో దేవుడైన నేను నా బిడ్డల మీద ప్రేమ చూపవద్దా అంటూ ఆ యొక్క రోగిని స్వస్థపరిచాడు దేవుని యందు ప్రియులారా. ఆయన ఎంత కరుణామయుడు! ఆయన కరుణామయుడు కదా, మనం ఏం చేసినా పర్లేదా అలా మనం అర్థం చేసుకుంటున్నామేమో. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన కరుణ ఏమిటంటే అందరూ రక్షింపబడాలన్నదే ఆయన యొక్క ఆశ కోరిక. కానీ ఆయన న్యాయం అలాగా, ఆయన న్యాయమునకు ఆయన కరుణకు మధ్యన ఎప్పుడు కూడా పోటీ ఉంటుంది. న్యాయం ఏం చెబుతుంది? శిక్ష అనుభవించాలి. ఆయన కరుణ ఏం చెబుతుంది? ఎవరైనా వారి తరపున ప్రార్థిస్తే, వారు కానీ నా కరుణకు పాత్రులైతే, వారు పశ్చాత్తాపపడితే నేను వెంటనే క్షమిస్తాను, వెంటనే వారిని దీవిస్తాను, వెంటనే వారిని కాపాడతాను. అంటే ప్రతి ఒక్క వ్యక్తి దేవుని కరుణకు పాత్రుడు కావాలి, దేవుని కరుణకు యోగ్యుడు కావాలి, దేవుని కరుణ కొరకు పశ్చాత్తాపపడాలి, మొరపెట్టుకోవాలి. వారి కోసం వారు మొరపెట్టుకోలేకపోతే ఎవరైనా వారి కొరకు మొరపెట్టాలి. దేవుని యందు ప్రియులారా, ఈ నవంబర్ మాసం మొత్తం ఎక్కువగా సమయం దొరికినప్పుడల్లా ఈ యొక్క ఉత్తరించు స్థలము ఆత్మల కొరకు మనం ఒక్కొక్కటిగా ధ్యానం చేసుకుందాం. దేవుని యందు ప్రియులారా, ఈనాటి సువిశేష పట్టణంలో ఆయన కరుణ గురించి మనం తెలుసుకున్నాం. ఆయన ఎంత కరుణామయుడు, ఎన్ని కష్టాలు, ఎంత మరణము, ఎంతమంది శత్రువులు ఉన్నప్పటికీ కూడా ఆయన మాత్రం మంచి చేయడం మానడం లేదు. ఆయన కరుణ కేవలము జీవితుల కొరకు మాత్రమే కాదు, మృతులకు కూడా వెళ్తుంది. అనగా ఉత్తరించు ఆత్మలకు కూడా ఆయన కరుణ చూపాలనుకుంటున్నాడు, ఎవరైనా వారి తరపున ప్రార్థించినట్లయితే. మరి ఎవరైనా మనలో అనొచ్చు, నిజంగా ఉత్తరించాల ఉంటుందా, వాళ్ళ కష్టాలు ఉంటాయా, వాళ్ళకి బాధలు ఉంటాయా, ఇది బైబిల్లో ఉందా? ఎస్, బైబిల్లో ఉంది. ఒక మూడు వాక్యాలు చూద్దాం. దేవుని యందు ప్రియులారా, మత్తయి శుభవార్త 12వ అధ్యాయం 36వ వచనం ఎవరన్నా చేయండి. మత్తయి శుభవార్త
పన్నెండవ అధ్యాయం ముప్పై ఆరో వచనం తీర్పు దినమున ప్రతి ఒక్కడు తాను పలికిన ప్రతి వ్యర్థమైన మాటకు సమాధానమియవలసి ఉన్నదని సమాధానము ఇయవలసి ఉన్నదని నేను మీతో చెప్పుచున్నాను నేను మీతో చెప్పుచున్నాను దేవుని యందు ప్రియుల తీర్పు దినమున ప్రతి ఒక్కడు తాను పలికిన ప్రతి బూతి మాట చెడ్డ మాట పనికిరాని మాట బాధపెట్టే మాట విమర్శించే మాట ప్రతి మాటకు కూడా వాడు సమాధానం చెప్పి తీరాలి ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్ ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్ ఇన్ ద మైండ్ ఆఫ్ గాడ్ ఫర్ ఎవ్రీ వర్డ్ యు అటర్ యూ హ్యావ్ టు ఆన్సర్ ఇట్ ఇఫ్ యూ కెనాట్ ఆన్సర్ ఇట్ యూ హ్యావ్ టు పే ఫర్ ఇట్ ఇష్టాసారం నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ గడుపుతున్నావేమో ప్రియమైన సహోదరుడా సహోదరి నువ్వు మాట్లాడే ప్రతి మాటకు కూడా సమాధానం చెప్పి తీరాల్సింది ఉంది అని ప్రభు చెప్తున్నారు ఎక్కడ చెప్తాం మరి నరకంలోకి వెళ్తే ఏం సమాధానం మోక్షంలోకి వెళ్తే అవసరమే లేదే అంటే దేర్ ఈజ్ ఎ ప్లేస్ ఏదో ఒక స్థలం ఉంది ఎక్కడైతే మన పాపములన్నిటికీ కూడా సమాధానం చెప్పే స్థలము దేవుని యందు ప్రియులారా మరొక వాక్యం చూద్దాం మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనం మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనం మనుష్య కుమారుడు దూతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చి ప్రతి ఒక్కనికి వాని క్రియలను బట్టి ప్రతిఫలం ఇచ్చును దేవుని యందు ప్రియులారా మంచి అయితే తక్కన అక్కడ ఉంటుంది కానీ చెడ్డ వాటికి కూడా ప్రతిఫలం ఉంటుంది ఆ శుద్ధీకరణే ప్రతిఫలం ఆ శుద్ధీకరణ స్థలమే పర్గటరీ ఉత్తరించే స్థలము దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా మరొక వాక్యం చూద్దాం దర్శన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం దర్శన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం కలుషితమైనది ఏదియును ఆ నగరమున ప్రవేశింపదు అట్లే దుష్కార్యమునొనర్చువారు ఎవరును అసత్యవాదులు ఎవరును అట ప్రవేశింపరారు ఓకే ఆ గొర్రె పిల్ల జీవ గ్రంథమున ఎవరి పేర్లు రాయబడి ఉన్నవో వారు మాత్రమే ఆ నగరమున ప్రవేశింతురు అబద్ధాలాడేవారు దుష్కార్యాలు చేసేవారు కలుషితమైన మనస్సులు కలిగిన వారు పరలోకములో అడుగు పెట్టలేరు దేవుని యందు ప్రియులారా కనుక అటువంటి వారందరూ కూడా వారి యొక్క పాప పరిహారం చెల్లించాల్సి ఉంది దేవుని యందు ప్రియులారా ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి ఒక దర్శనాన్ని మీతో పంచుకుంటున్నాను దేవుని యందు ప్రియులారా సిస్టర్ ఫ్రాన్సిస్కా ఆఫ్ పాంపులోనా ప్రాంతానికి చెందిన ఫ్రాన్సిస్కా అమ్మగారికి అనేకమైన దర్శనాలు కలిగితే ఆయా దర్శనాలలో ఆమె చెప్పిన మాట ఏంటంటే చూచిన మాట ఏంటంటే ఆత్మలు ఆమెకి చెప్పారంటే ఏమనంటే ఒక బిషప్ గారు 59 సంవత్సరాలు ఉత్తరించి స్థలంలో ఉన్నారంట తన యొక్క బిషప్గా తన బాధ్యతలు చిన్న తప్పు చేయడం వలన బిషప్ గారిగా 59 సంవత్సరాలు ఆ యొక్క ఉత్తరించి స్థలంలో ఉన్నారంట దేవుని యందు ప్రియులారా మరొక వ్యక్తి ఒక కుర్రవాడు డబ్బులకి ఒకే ఒక్కసారి పేకాట ఆడినందుకు గాను అతను సుమారు 35 సంవత్సరాలు ఆయన ఆ యొక్క ఉత్తరిన స్థలంలో ఉంచబడ్డాడంట దేవుని యందు ప్రియులారా మరొక వ్యక్తి 59 సంవత్సరాలు ఈ యొక్క ఉత్తరిన స్థలంలో ఉంచబడ్డాడంట లోకాశల ప్రకారం జీవించినటువంటి పాపమునకు గాను అనగా దేవుని యందు ప్రియులారా మనం చేసే ఒక్క పాపానికే 8 సంవత్సరాల శిక్ష అయితే మనం కట్టుకుంటున్న అసంఖ్యాకమైన పాపములకు ఇంకెంతకాలం శిక్ష నిన్నో మొన్నో ఎక్కడో ఒక పుస్తకం చదువుతున్నాను ఆ పుస్తకంలో ఈ విధంగా సంఘటన రాయబడి ఉందంట ఏంటంటే ఒక వ్యక్తి ఒక పునీతుడు మరణించాడంట మరణించిన తర్వాత ఉత్తరిన స్థలానికి వెళ్ళాడంట
ఉత్తరిన స్థలానికి వెళ్ళిన తర్వాత అక్కడ గార్డెన్ ఏంజెల్ కావల దూత వచ్చి అతను చూడడానికి వచ్చి ఎలాగున్నావు అని అడగడానికి ఏదో వచ్చాడట వస్తే ఆయన అంటున్నాడంట అక్కడ అంటున్నాడు ఆయన ఒక రోగం వచ్చింది ఆయనకు ఒక జబ్బు వచ్చింది ఆ జబ్బు చేస్తే ఆయన ప్రార్థిస్తున్నాడు ఈ జబ్బులతో నేను చచ్చే కన్నా ఉత్తరిన స్థలంలో గడపడం ఎంతో మేలు ఈ కష్టాలు నేను భరించలేను నేను చనిపోయి ఉత్తరిన స్థలానికి వెళ్ళిపోతాను అన్నాడంట కావల దూత వచ్చాడంట నువ్వేదో ప్రార్థన చేసావు ఆర్ యు ష్యూర్ నిజమేనా ఎస్ ఐఎమ్ ష్యూర్ నేను ఈ బాధలు ఈ జబ్బులు భరించలేకపోతున్నాను నేను చచ్చి ఉత్తరిన స్థలంకి వెళ్తాను మరొక్కసారి ఆలోచించుకో దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు నెరవేర్చమని పంపించాడు నెరవేర్చమంటావా ఎస్ నెరవేర్చేసే నేను మరణిస్తాను అన్నాడట సరే నీ ఇష్టం అని మరణించాడు మరణించిన తర్వాత ఉత్తరిన స్థలానికి వెళ్ళే ముందు తీర్పుకు ముందు మరొకసారి అడిగారట మరొక్కసారి ఆలోచన చేసుకో ఆర్ యు ష్యూర్ అంటే లోకంలో ఆ జబ్బులు బాధలు పడే కన్నా నేను ఉత్తరిన స్థలంలో ఉండడం వేలు నేను వెళ్ళిపోతాను అన్నాడట సరే వెళ్ళు అన్నాడట వెళ్ళిన తర్వాత దేవదూత వెళ్ళి పలకరించాడట ఎలాగున్నావని చెప్పి అంటే బాధతో ఇంతకీ నేను ఇక్కడికి వచ్చి ఎన్ని వేల సంవత్సరాలు అయ్యింది అని అడిగాడట దేవదూత వేల సంవత్సరాలా నీ శరీరాన్ని ఇంకా భూస్థాపితం కూడా చేయలేదు నీ శరీరం ఇంకా అక్కడే ఉంది అంటే నువ్వు మరణించి అరగంట కూడా అవ్వలేదు అన్నారట అరగంట సమయం ఉత్తరించ స్థలములో అతనికి 2-3 వేల సంవత్సరాలతో సమానమంట అర్థమవుతుందా అరగంట సమయం అతనికి 2-3 వేల సంవత్సరాలతో సమానంగా ఆ బాధను భరించాడంటే దేవుని ఎందు ప్రియులారా అలాంటిది మరి 59 సంవత్సరాలు 100 సంవత్సరాలు అంటే ఇంకెంత ఘోరంగా ఉంటుందో దేవుని ఎందు ప్రియులారా ఒక సంఘటన మీతో పంచుకుంటున్నాను అది 1922 సంవత్సరం మే నెల పాద్రే పియో ఫాదర్ పియో అనే మహాపునీతుడు బిషప్ ఆఫ్ మెల్ఫీ అయినటువంటి ప్రాంతానికి బిషప్ గారైనటువంటి ఆల్బెర్టో కోస్టా అనే బిషప్ గారికి ఈ ఫాదర్ గారి యొక్క పెద్ద మఠము యొక్క పెద్ద పాద్రే లోరెన్జో ఆఫ్ శాన్ మార్కో అనే ఫాదర్ గారికి మరొక 5 గురువులకు తనకు వచ్చినటువంటి దర్శనాన్ని చెప్పుకున్నాడట అందులో ఒకడైనటువంటి ఫ్రా ఆల్బెర్టో డి అపోలిటో ఆఫ్ శాన్ జియోవన్నా రొటాండో అనేవాడు వీరు చెప్పినటువంటి సాక్ష్యం మొత్తాన్ని కూడా రాశాడు కనుక అది మనకు దొరికింది ఏంటండి అంటే ఒకరోజు ఒక చలికాలం రోజునంట ఫాదర్ గారు ఈ యొక్క పాద్రేపియో ఫాదర్ గారు ఆ మంచులో ఆ చలికాలంలో అతని యొక్క భవనంలో అతని గదిలో పొయ్యిలు ఉంటాయి వేడి రావడానికి ఓకే అక్కడికి వెళ్ళి చలి కాసుకుంటూ ఉంటారు సాయంత్రం అయితే మనం ఏసీల ముందు కూర్చున్నట్లు వాళ్ళు ఈ యొక్క వేడి పొయ్యి దగ్గర హీటర్స్ దగ్గర కూర్చొని అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడట దేవుని యందు ప్రియులారా ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఎవరో ఒకరు వచ్చి అతని పక్కనే కూర్చున్నారంట కొంచెం దూరంలో సోఫా మీద కూర్చున్నారంట ఫాదర్ గారు తెలుసు అనేక ఆత్మలు అప్పుడప్పుడు వచ్చి అతను కలుస్తూ ఉంటాయి కనుక అతను పిలిచి మీరెవరు మీకేం కావాలి హూ ఆర్ యూ వాట్ డి యూ వాంట్ అని అడిగారట అని అంటున్నాడు ఆ ఓల్డ్ మ్యాన్ అంటున్నాడట ఫాదర్ పాద్రే పియో ఐఆమ్ పియాత్రో డి మాన్రో సన్ ఆఫ్ నికోలా నిక్ నేమ్ పిరికోకో నా పేరు పియాత్రో డి మాన్రో నా తండ్రి నికోలా నన్నందరూ పిరికోకో అని పిలిచేవారు నేను 18వ తారీఖు సెప్టెంబర్ నెల 1908వ సంవత్సరంలో నేను మరణించాను ఇప్పటికీ 14 సంవత్సరాలు ఈ 14 సంవత్సరాలుగా నేను ఉత్తరిన స్థలంలోనే ఉన్నాను నేను నువ్వుంటున్న రూమ్ నెంబర్ 4 అందులోనే చనిపోయాను ఎలా చనిపోయాను చెప్తున్నా పడుకునే అది ఓల్డ్ ఏజ్ హోమ్ ఆ రోజుల్లో ఇది ఓల్డ్ ఏజ్ హోమ్ మీరు కొనక ముందు ఇది ఓల్డ్ ఏజ్ హోమ్ ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లో పడుకునేటప్పుడు సిగరెట్ కాలుస్తూ దాన్ని ఆపకుండా అక్కడే పెట్టి పడుకున్నాను అదేమైంది ఆ సిగరెట్కి
ఆయొక్క దుపటి లేదంటే నా యొక్క మంచం అంతా కూడా దూదితో చేయబడింది కనుక కాయర్తో పీచుతో అదంతా కూడా అగ్ని ప్రమాదానికి గురై ఊపిరాడక నిద్రలో నేను ఒక ప్రక్క కాలిపోతూ ఒక ప్రక్క ఊపిరాడక ఆ పొగ మధ్యలో నేను చనిపోయాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా కొరకు ప్రార్థించే వాళ్ళే లేరు. నా పాపాల కొరకు ఒక దివ్య పూజా బలి సమర్పిస్తారా అని బ్రతిమలాడుకున్నాడంట. తప్పనిసరిగా మీ యొక్క ఆత్మరక్షణ కొరకు నేను ప్రార్థిస్తాను అని చెప్పి ఆయన్ను బయటికి పంపిద్దామని వెళ్ళారట. వెళ్తే తలుపులు వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి. ఆయన మాత్రం బయటికి వెళ్ళిపోయాడట. అప్పుడు ఇతను కూడా కొంచెం భయపడి మరుసటి రోజున గురువులతో పంచుకున్నాడు. పంచుకోవడం మాత్రమే కాదు, ఫాదర్ పాద్రేపియో మరియు పౌలోనినో అనే ఇద్దరు ఫాదర్లు ఇది నిజమా అబద్ధమా, ఈ ఆత్మ చెప్తే నిజమా అబద్ధమా తెలుసుకోవాలనుకున్నారు. తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? చర్చికి వెళ్ళి లేదంటే అక్కడ చర్చిలో లేదా మున్సిపల్ ఆఫీసులో డెత్ రిజిస్టర్ రికార్డులు ఉంటాయి, అది చూద్దామని చెప్పి వెళ్ళి ఆయన చెప్పిన డేట్ ఎవరు గుర్తుందా? ఏం డేటు? 18 సెప్టెంబర్ 1908. కానీ డేట్ చెప్పాడు కనుక డైరెక్ట్గా వెళ్ళి ఆ రికార్డులు తెరిచి చూస్తే కరెక్ట్గా 18వ తారీఖు సెప్టెంబర్ నెల 1908 సంవత్సరంలో పియాట్రో డి మాండ్రో సన్ ఆఫ్ నికోలా నిక్ నేమ్ పెరికోకో అనే వ్యక్తి సెల్ నెంబర్ 4 రూమ్ నెంబర్ 4లో అగ్ని ప్రమాదము వలన ఊపిరి ఆడక పొగలో ఊపిరి ఆడక మరణించాడని రికార్డులో క్లియర్గా రాయబడి ఉందండి. దేవుని అందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అనగా ఆత్మలు ఉత్తరి స్థలంలో ఉండడం అక్షర సత్యం. వారు ఎంతో కాలం ఉత్తరి స్థలంలో ఉండడం నిజం, అక్కడ వారు శ్రమలు పొందడం నిజం, కనుక వారి కొరకు ప్రార్థించడం ఎంతైనా అత్యవసరము. దేవుని అందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు ఈ యొక్క విషయంలో మరింత శ్రద్ధను వహించి మరింతగా ఉత్తరించు ఆత్మల కొరకు ప్రార్థిస్తారని. ఈరోజు విని ఈ నెలంతా విని తర్వాత మర్చిపోమని కాదు, మీ అనుదిన జీవితంలో వారి కొరకు ప్రార్థించడం, వారి కొరకు దాన ధర్మాలు చేయడం, పుణ్యకార్యాలు చేయడం అలవరుచుకుంటారని దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. యేషువా వందనం, యేషువా స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక అంశాన్ని కూడా మనం ధ్యానించుదాం దేవుని యందు ప్రియులారా. ఇది 1860వ సంవత్సరంలో ఏప్రిల్ నెలలో ద మాండే అనే ఒక ఏమంటారు జర్నల్, అప్పుడప్పుడు పుస్తక పక్షపత్రికలు వస్తుంటాయి కదా, వారానికి నెలకి 15 రోజులకి ఒకసారి భారతమిత్రం రక్షణగిరి అటువంటి దాంట్లో ప్రచురించబడినటువంటి ఒకనొక సాక్ష్యం దేవుని అందు ప్రియులారా. అది 1859వ సంవత్సరం, ఒక సంవత్సరం ముందు 59వ సంవత్సరంలో అమెరికా నగరంలో, అమెరికా పట్టణం, అమెరికా దేశంలో లాట్రోబే అనే గ్రామంలో బెనెడిక్టైన్స్ యొక్క సభలో జరిగినటువంటి కాన్వెంట్లో జరిగిన సంఘటన. తరచుగా ఆత్మలు ఒక అబ్బాయికి ఒక గురు విద్యార్థికి కనిపిస్తున్నారట. కనుక చాలామంది పేపర్ వాళ్ళందరూ సీరియస్గా తీసుకొని అదేంటి మాకు చెప్పండి మాకు చెప్పండి, విలేకరులు ఉండరు కదా మాకు చెప్పండి మాకు చెప్పండి అంటుంటే మీకు చెప్పడం కాదు జరిగిన సంఘటన మొత్తం ఉత్తరం రాసి మీకు ఇస్తాను ఆగండి అని చెప్పి ఆ యొక్క మఠాధిపతి అనేటువంటి సెయింట్ ఆబే ఆఫ్ సెయింట్ విన్సెంట్ ఆ ప్రాంతం మఠాధిపతి క్లియర్గా అక్కడ జరిగినటువంటి మొత్తం విషయాలన్నీ కూడా రాసిచ్చారండి దేవుని అందు ప్రియులారా. ఏంటండి అంటే సెప్టెంబర్ 10వ తారీఖు 1859వ సంవత్సరమున ఒక గురు విద్యార్థి నోవిస్కి ఒక ఫాదర్ గారు, బెనెడిక్టైన్ ఫాదర్ గారు, బెనెడిక్టైన్ క్వాయర్ డ్రెస్లో, క్వాయర్కి వేరేగా డ్రెస్ ఉంటుంది, ఆ క్వాయర్ డ్రెస్లో కనిపించారండి. ఒకసారే కనిపించాడా అంటే ఓకే, ఒకసారి కాదు, సెప్టెంబర్ 18వ తారీఖు నుండి నవంబర్ 19వ తారీఖు వరకు రోజు కనిపించారండి.
ఒకటి కాదు రెండు రోజు కనిపించారంట సుమారు నెల రోజుల పాటు రోజులో ఎన్నిసార్లు అంటే 11 గంటలకు ఒకసారి ఉదయం 11 గంటలకు మధ్యాహ్నం మళ్ళా 2 గంటలకు మధ్యాహ్నం 2 గంటలకు తెల్లవారుజామున ఎప్పుడు వెడితే అప్పుడు ఈ ఆత్మ బెనిడిక్టైన్ ఫాదర్ గారి ఆత్మ కనిపిస్తూ ఉన్నారంట దేవుని యందు ప్రియులారా ఇక ఉండలేక నవంబర్ నెల 19వ తారీఖున ఈ నోవిస్ అడిగాడంట నీకేం కావాలయ్యా నన్ను ఎందుకు ఇలా వెంటాడుతున్నావని ఆయన చెప్పారంట నేను ఇదే కాన్వెంట్ లో ఇదే మఠములో జీవించిన వ్యక్తిని నేను ఇప్పటికి 77 సంవత్సరాలుగా నేను ఉత్తర స్థలంలో ఉన్నాను నేను చేసిన పాపం ఏంటో తెలుసా అన్నారట ఏంటి అంటే 7 పూజలు చేస్తానని మాటిచ్చి మర్చిపోయాను 7 పూజలు నేను చేయవలసినటువంటి పూజలు నేను నెగ్లెక్ట్ చేయడం వలన దేవుని యందు ప్రియులారా నేను 77 సంవత్సరాలుగా ఒకే ఒక పాపాన్ని పట్టుకొని నేను ఇక్కడే ఉన్నాను చెరసాలలో ఉన్నాను ఉత్తర స్థలంలో ఉన్నాను నా కోసం దయచేసి నువ్వు ప్రార్థించవా నీవు ప్రార్థించాలని దేవుడు కోరుతున్నాడు అందుకే నీ దగ్గరికి వచ్చాను అని అడిగారట మరి ఏం చేయమంటావంటే ఆ అబ్బాయి వేరే గురు దగ్గరికి వెళ్ళి 7 పూజలు సమర్పించాలి అయిపోయింది అదొకటి సరిపోతుందా లేదు 7 రోజులు మౌన వ్రతం పాటించాలి ఎవ్వరితో మాట్లాడకూడదు 7 రోజులు అది సరిపోతుందా అంటే 30 రోజులు రోజుకి 3 సార్లు చెప్పున కీర్తన 51 దావీదు పాపము చేసినప్పుడు పాప క్షమాపణ కొరకు మిసరారే అంటారు దావీదు చేసిన ప్రార్థన కీర్తన 51 రోజుకి 3 సార్లు ఎలా చెప్పాలో తెలుసా కాలకు చెప్పులు ఉండకూడదు చేతులు సిలువ ఆకారంలో చాచి నువ్వు నా కోసం ప్రార్థించాలి ప్రార్థిస్తావా అని అడిగారట చూడండి ఎన్ని అడిగారో 7 పూజలు సమర్పించాలి తర్వాత 7 రోజులు మౌన వ్రతం పాటించాలి తర్వాత బేర్ ఫుట్ కాలుకి చెప్పులు లేకుండా 2 చేతులు సిలువ ఆకారంలో చాచి కీర్తన 51 రోజుకు 3 సార్లు నా కొరకు నా ఆత్మశాంతి కొరకు ప్రార్థించాలి చేస్తావా అని అడిగారట దేవుని యందు ప్రియులారా చేస్తానన్న మాటిచ్చి నవంబర్ 20వ తారీఖున ప్రారంభించి డిసెంబర్ 25వ తారీఖు వరకు కంటిన్యూస్గా అతను కోరినవన్నీ కూడా ఆ యొక్క గురువు విద్యార్థి అదేవిధంగా అందరూ కూడా పాటించగా దేవుని యందు ప్రియులారా ఇక డిసెంబర్ 25 క్రిస్మస్ పండగ రోజు నుంచి ఆ ఆత్మ కనిపించడం మానేసిందంటే దేవుని యందు ప్రియులారా కనిపించ అంటే ఆ ఆత్మ మోక్షానికి వెళ్ళినట్లుగా వారు గుర్తించారని వారు సాక్ష్యమిస్తున్నారు ఇదంతా కూడా పేపర్కి వాళ్ళు రిలీజ్ చేశారు వాడు వీడిచి పేపర్లో ప్రచురించబడినటువంటి ఆర్టికల్ ఇదంతా కూడా దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారు అప్పుడే ఆయన చెప్పారంట ఏం చెప్తున్నారంటే ఈ మధ్య కాలంలో ఈ యొక్క గృహములో మరణించిన 5 గురువులు ఒక్కడు కూడా మోక్షానికి వెళ్ళలేదు ఉత్తరీన స్థలంలోనే ఉన్నారు అని చెప్పి ఆయన ఒక చిన్న హింట్ ఇచ్చి ఆయన వెళ్ళాడు దేవుని యందు ప్రియులారా నిరంతరం కూడా దేవుని కొరకు వారి జీవితాలనే అర్పించినటువంటి మేత్రానులకు అమ్మగారులకు గురువులకు నిరంతరం దివ్య పూజాబలు సమర్పించి పాప క్షమాపణ ప్రార్థించి గురువులకే ఎంత శిక్ష అయితే సాదాసీద జీవితాలు జీవిస్తూ నిరంతరం పాపములో కొట్టుమిట్టాడుతున్న మన పట్ల ఆ దేవుని న్యాయం దేవుని తీర్పు ద జస్టిస్ ఆఫ్ గాడ్ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ ఎంత కఠినంగా ఉండబోతుందో ఆలోచించండి దేవుని యందు ప్రియులారా కనుక త్వరపడదాం సిద్ధపడదాం కంకణం కట్టుకుందాం నడుం బిగిద్దాం ఉత్తరించు ఆత్మల కొరకు ఈరోజు ఈ నెలంతా మన జీవితమంతా మన అవిశ్వాస ప్రయాణంలో నిరంతరం వారి కొరకు ప్రార్థిస్తూ మన జీవితాలను గడుపుదాం పరిశుద్ధుడైన దేవుడు మన దీవింతుడుగాక
మరణించిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వర దేవుల సమాధానమందు విశ్రమింతురు గాక పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.